నమస్కారం, నా పేరు మైకేల్. ముందుగా లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ఉగ్రవాదాన్ని అణిచివేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యం. పాకిస్తాన్ కు కూడా ఇప్పుడు భయం ఏర్పడింది. తూటాకు తూటాతోనే సమాధానం చెప్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలపై అమిత్ షా ఫైర్ అయ్యారు. తన ప్రసంగంలో తెలుగు రాష్ట్రాల్లో పార్టీలపైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమిలో లీడర్లు లేరు, వారి కూటమికి ఎజెండా లేదు. రాహుల్ గాంధీని రాహుల్ బాబాగా అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది జవాన్లు మరణించినా పట్టించుకోలేదు. మోదీ హయాంలో పాకిస్తాన్ ఉగ్రవాదంపై సర్జికల్ స్ట్రైక్ జరిపాం. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎయిర్ స్ట్రైక్తో సమాధానం చెప్పామన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ సంబంధించిన సాక్ష్యాలు పాకిస్తాన్ ఏ అడగడం లేదు. రాహుల్ ఎందుకు అడుగుతున్నారన్నారు. పాకిస్తాన్కు కూడా ఇప్పుడు భయం ఏర్పడింది. తూటకు తూటతోనే సమాధానం చెబుతున్నామన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఉగ్రవాదం అణిచివేత కోసం భారత్కు సహకరిస్తున్నాయన్నారు. ఉగ్రవాదం దేశం నుండి పోవాలంటే మరోసారి మోదీ రావాలన్నారు. చొరబాటుదారులను తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దానిపై రాహుల్, కేసీఆర్, చంద్రబాబు తమ వైఖరి స్పష్టం చేయాలని సూచించారు. మోడీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దేశం నుండి ఉగ్రవాదాన్ని ఏరిపారేస్తామన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రోజుకొక పార్టీ నాయకుడు ప్రధాని అవుతారన్నారు. ప్రధాని పదవిని వారాల లెక్కన పంచుకుంటారు. దేశమంతా మోదీ ట్రెండ్ నడుస్తుందన్నారు. మళ్ళీ మోదీ ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. ఇక్కడ ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి గేమ్ ఆడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఓటర్లు ఆలోచించాలి. కేసీఆర్, ఓవైసీ, లాలూచీ భయపెట్టాలన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ హయాంలో 16,000 కోట్లు వస్తే 2,00,000 కోట్లు బీజేపీ ఇచ్చిందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ సాహిత్యం, జీవనాధార వృత్తులు, సాంస్కృతిక అధ్యయనం అంశంపై సదస్సు నిర్వహించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ సాహిత్య జీవనాధార వృత్తులు సాంస్కృతిక అధ్యయనం అంశంపై జాతీయ సదస్సు రెండవ రోజు నిర్వహించారు. తెలంగాణ కవిత్వం ప్రపంచీకరణ రెండో రోజు సదస్సులో అంశంను నిర్వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న రచయిత డాక్టర్ కాలువ మల్లయ్య మాట్లాడుతూ, సంస్కృతిని పునరుజ్జీవం చేయడానికి, కుల వృత్తులను పరిరక్షించడానికి, మేధావుల ఆలోచనతో జీవనాధారాలు, జీవనోపాధులు పెంపొందించడానికి దోహదం అవుతుందన్నారు. కుల వ్యవస్థలో ఉన్న వృత్తి పని వారు వారు చేసే పని వారి ఒక్కరికే కాక సమాజంలో, జిల్లాలో, దేశంలో ఉన్న వారందరికీ ఉపయోగపడుతుందని, ఎవరి వృత్తిని వారు గౌరవించుకున్నప్పుడే సంస్కృతి కాపాడుతుందన్నారు. ఈ సదస్సులో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ తెలుగు శాఖ హైదరాబాదు విశ్వవిద్యాలయం డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, డాక్టర్ శ్రీకాంక్షి, డాక్టర్ ముఖ్య తిరుపతి, డాక్టర్ త్రివేణి, తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విదేశీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వృత్తుల గురించి అంతర్జాతీయ సెమినారు జరుపుతున్న డాక్టర్ శ్రీదేవి గారికి ప్రత్యేక అభినందనలు, ఎందుకంటే త్రివేణి గారికి, ఎందుకంటే ఇది చాలా భారతదేశంలో ఈ వృత్తులు అనేది చాలా ముఖ్యమైనవి. ఆదాయ మార్గాలు కూడా ఈ వృత్తులే. కానీ వృత్తులతో పాటు మొదటి సమావేశంలో డాక్టర్ వెంకటరెడ్డి గారు భారతదేశ సర్వప స్వభావాల గురించి, ఈ వృత్తులను గురించి కూడా ఒక చక్కని ఉపన్యాసం ఇచ్చారు. తర్వాత రెండవ సభలో వివిధ సాహిత్యంలో, వివిధ ప్రక్రియల్లో వృత్తులు ఎలా ప్రతిబింబించాయో దాని గురించి మాట్లాడడం జరిగింది. అయితే వృత్తులు అనేటివి ప్రపంచం అంతటా ఉంటాయి, అంటే పనులు అనేటివి ప్రపంచం అంతటా ఉంటాయి. కానీ కుల వృత్తులు అనేటివి ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. ఆ కుల అనేది తీసిపారేసేదంటే వృత్తులు అనేటివి చాలా అద్భుతమైన టాపిక్. అయితే కుల వృత్తుల గురించి కానీ, వీటి గురించి కానీ, ముఖ్యంగా వీళ్ళు శూద్రులు అశూద్రులు మాత్రమే ఈ వృత్తులు చేస్తున్నారు. వీటి గురించి ప్రాచీన సాహిత్యంలో చాలా తక్కువగానే వచ్చినప్పటికీ, ఇటీవల ఆ కులాల నుంచి వచ్చిన వాళ్ళు చదువుకొని జీవితాలను గెలుచుకున్న తర్వాత తమ చరిత్రను తామే రాసుకుంటున్న క్రమంలో అనేకమైన నవలలు కానీ, కథలు కానీ, ఇవి కానీ రాయడం అనేది జరిగింది. ఇది ముఖ్యంగా 1980 తర్వాత ఎక్కువగా ఇట్లాంటివి వచ్చినాయి. అంతకుముందు రాలేదా అంటే వచ్చినాయి, కానీ చాలా తక్కువ వచ్చినాయి. అయితే అవి సానుభూతిగా వచ్చినాయి మాత్రమే, కొన్ని ఇతర వాళ్ళు దేశంపటికీ ఇవి మాత్రం చాలా అద్భుతంగా వచ్చినాయి. ఇంకా వస్తున్నాయి, దళితుల గురించి కానీ, ఉన్నవాళ్ళు కానీ, లేకుంటే గొల్లల గురించి కానీ, లేకుంటే కాపుల గురించి కానీ, మిగతా అన్ని వృత్తుల గురించి. ఎందుకంటే వీళ్ళు సృష్టికర్తలు, సంపదను సృష్టించేవారు. ఈ సంపదను సృష్టించే వాళ్ళ యొక్క రికార్డు, వాళ్ళ యొక్క దీన్ని సాహిత్యంలో రికార్డు చేయవలసిన అవసరం ఉంది. ప్రాచీన సాహిత్యంలో అది చేయలేదనేది కంటాపథంగా చెప్పవచ్చు. ఇప్పటి సాహిత్యంలో మాత్రం, వృత్తుల సాహిత్యంలో మాత్రం కథానాయకులు ఇవ్వాలంటే పనిచేసేవాళ్ళు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మాక్లు గ్రామం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఈరోజు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్రావు, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు, ఎంపీటీసీ హైమద్ నర్సాగౌడ్ మరియు మండల కన్వీనర్ దాము, గ్రామ కన్వీనర్ శ్రీధర్ జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు. జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్ డిస్టిక్ మాక్లూర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ కోసం అని చెప్పి పరీక్షా అట్టలు పంచడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి నిజామాబాద్ శాఖ అధ్యక్షులు శ్రీ అవంతిరావు గారు మరియు మండల కోఆర్డినేటర్ దాము గారు, మాక్లూర్ గ్రామ కన్వీనర్ గారు శ్రీధర్ గారు 10th క్లాస్ పిల్లలకి అందరికీ ప్యాడ్లు పంపిణీ చేసి వారి యొక్క 10వ తరగతి పరీక్షల కోసమై మేమందరం మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. నేటి కార్యక్రమానికి తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గత 3 రోజుల నుంచి జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మాక్లూర్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని చెప్పేసి సర్పంచ్ గారికి ఇంటిమేషన్ ఇవ్వడంతో, వారు ప్రధానోపాధ్యాయులు గారు పర్మిషన్ ఇవ్వడంతో ఈ కార్యక్రమాన్ని మనం ఈ స్కూల్లో నిర్వహించుకుంటా ఉన్నాము. ఈ పర్మిషన్ ఇచ్చినందుకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక ప్రధానోపాధ్యాయులు సర్పంచ్ గారు, విశ్వగన్న గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్
స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ బాధ్యులకు మరియు డైట్ కాలేజ్ లెక్చరర్ గారికి మరి నాతోటి మిత్రులకు మరియు తెలంగాణ జాగృతి చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి విద్యార్థి శాఖ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరము ఈ కార్యక్రమాన్ని మాకు హై స్కూల్లో పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైతే నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్లకుంట కవిత చేసుకున్నటువంటి కృషి అన్ని రంగాల్లో ఒక విద్యారంగంలో కాకుండా మరి అన్ని రంగాల్లో కూడా మరి వారు కృషి చేస్తూ ఉన్నారు. గత 2-3 నెలల క్రితం మరి మీకు కూడా హనీమియా హిమోగ్లోబిన్ టెస్టింగ్ కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి నిర్వహించి దాన్ని అంతట్లోనే వదిలిపెట్టకుండా మరి దాని ఫ్యూచర్లో కూడా మరి ఏం చేయాలి, ఎనిమియా తక్కువ ఉన్న వాళ్ళకు మరి ఏం చేయాలనేది కూడా మేడం గారు దాని గురించి కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. మరి దాదాపు మీకు నెక్స్ట్ అకాడమీ స్టార్ట్ కాగానే దాని మీద కూడా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఏదైతే ఎనిమియా తక్కువ ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా మరి మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో వంట చేసే ముందు మరి ఆనాటి కాలము మరి ఖచ్చితంగా మట్టి కుండల్లో కానీ ఐరన్ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరము ఈ కార్యక్రమాన్ని మాకు హై స్కూల్లో పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైతే నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్లకుంట కవిత చేసుకున్నటువంటి కృషి అన్ని రంగాల్లో ఒక విద్యారంగంలో కాకుండా మరి అన్ని రంగాల్లో కూడా మరి వారు కృషి చేస్తూ ఉన్నారు. గత 2-3 నెలల క్రితం మరి మీకు కూడా హనీమియా హిమోగ్లోబిన్ టెస్టింగ్ కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి నిర్వహించి దాన్ని అంతట్లోనే వదిలిపెట్టకుండా మరి దాని ఫ్యూచర్లో కూడా మరి ఏం చేయాలి, ఎనిమియా తక్కువ ఉన్న వాళ్ళకు మరి ఏం చేయాలనేది కూడా మేడం గారు దాని గురించి కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. మరి దాదాపు మీకు నెక్స్ట్ అకాడమీ స్టార్ట్ కాగానే దాని మీద కూడా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఏదైతే ఎనిమియా తక్కువ ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా మరి మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో వంట చేసే ముందు మరి ఆనాటి కాలము మరి ఖచ్చితంగా మట్టి కుండల్లో కానీ ఐరన్కి సంబంధించిన గిన్నెల్లో కానీ వండుకునేవారు. ఇప్పుడు మనం అల్యూమినియం పాత్రలో వండుకుంటున్నాము. దయచేసి అవి బంద్ చేసి ఐరన్ దాంట్లో వండుకుంటే మనకు ఐరన్ ప్రోటీన్స్ అనేవి చాలా వస్తాయి. కాబట్టి దయచేసి మీరు ఇళ్లలో చెప్పి చిన్న ఐరన్ గిన్నెలు చేయించుకొని డైలీ కుకింగ్ దాంట్లో చేసుకోవాల్సిందిగా నేను మీకు మరీ పర్టికులర్గా చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి బెల్లం పట్టీలు మీకు స్కూల్లో కూడా ఇస్తారు అనుకుంటా. స్కూల్లో ఇస్తున్నారా? ఓకే, అవి కూడా బెల్లం పట్టీలు ఉంటాయి కదా, అవిటి ఖచ్చితంగా తీసుకోవాలి. ఆకుకూరలు తినాలి, అయితే మీరు అప్పుడు ఎనిమియా నుంచి బయటపడతారు. మరి ఎనిమియా మీకు పర్సంటేజ్ బాగుంటేనే మరి ఫ్యూచర్లో మీరు ఆరోగ్యంగా ఉంటారు మరి ఖచ్చితంగా. కాబట్టి మీరు ఎనిమియాను ఎప్పుడు టెస్ట్ చేయించుకుంటూ మరి ముందుకు పోతూ ఉండాలి. మరి ఇదే రకంగా ఈ విషయమే కాకుండా మరి తెలంగాణ జాగృతి గత 3 రోజుల నుంచి వ్యవసాయ రంగంలో కూడా ఎడ్యుకేషనే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా మరి అనేక అటువంటి మార్పులు తీసుకురావడానికి మరి ఢిల్లీ నుంచి బృందం కూడా రావడం జరిగింది. వాళ్ళు దాదాపు 10 గ్రామాల్లో తిరిగి నిన్నటి వరకు రీసెర్చ్ కూడా చేశారు. ఈ ఆధునిక పద్ధతులు ఎలా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద. అదే కాకుండా స్కిల్స్ నిరుద్యోగ యువతల కోసం యువకుల కోసం నిజామాబాద్లో స్కిల్స్ సెంటర్ని కూడా ప్రారంభించడం జరిగింది 2014లో. మరి ఇప్పటివరకు మనం నిజామాబాద్లో 3,000 మంది ట్రైనింగ్ తీసుకుంటే మనం వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం 2,300 మందికి కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వాళ్ళకు మరి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడడం కానీ మరి ఉద్యోగాలు ఇప్పించడం కానీ అలాంటి సోర్సెస్ చేయడం జరిగింది. అలాంటి ఇలా అనేక రంగాల్లో కూడా మన ఎంపీ గారు కృషి చేస్తూ ఉన్నారు. గతంలో చాలామంది ఎంపీలు వచ్చారు, ఇలాంటి స్కీమ్స్ సెంట్రల్లో చాలా ఉంటాయి కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే పాపం లేదు. మన రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఎంపీ గారు కృషి చేసి మరి సెంట్రల్ ఉన్న స్కీమ్ తీసుకొచ్చి తెలంగాణ జాగృతి మరి వారికి అడాప్ట్ చేసి మరి ఈరోజు మన నిజామాబాద్లో పెద్ద మొత్తంలో కంటేషన్లో తెలంగాణ స్కిల్ సెంటర్ని నడిపిస్తూ ఉన్నాము. ఒక నిజామాబాద్లే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 సెంటర్లు మరి నడుస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు 17 సెంటర్లో 10,000 మందికి ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణ జాగృతిది. ఏదైనా సంస్థ ఉంది
సంస్థ బాగా చేస్తుంది అంటే మరి ఈరోజు తెలంగాణ జాతీయ ఎన్జిఓ సంస్థనే మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలను గుర్తించి మరి ప్రజల నిత్య అవసరాలను మరి తీసుకొని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇట్లా అనేక సందర్భాలు ఇప్పుడు మేడం గారు ఉన్నారు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్టల్లో హాస్పిటల్లో కానీ బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మన ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ హాస్పిటల్లో కానీ మరి నిత్యాన్నదానం చేస్తూ ఉన్నారు తన సొంత సౌజన్యంతో. మరి ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ మహిళా అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీకై నామినేషన్లు దాఖలు చేసింది. తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ అందరికీ, అన్నదమ్ములందరికీ, అలాగే ఇవాళ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, పట్టభద్రుల నియోజకవర్గం నిధులు వచ్చిన ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల ఓటర్లందరికీ, మా మీడియా మిత్రులందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి యువ తెలంగాణ పార్టీ మా పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వస్తున్నటువంటి ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణ ఉద్యమకారిగా నా వంతు బాధ్యతను నేను ఒక జర్నలిస్ట్గా నిర్వర్తించాను. ఒక విద్యావంతురాలిగా, ఒక జర్నలిస్ట్గా సమస్యల కోసం, విద్యావంతుల సమస్యల కోసం నా వంతు బాధ్యత నేను నిర్వర్తించాను. ఇప్పుడు మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి, బయట ఉండి మనం ఎంత కొట్లాడినా కూడా వచ్చేదానికంటే రేపు చట్టసభల్లో నేను ఒక సభ్యురాలుగా ప్రజల పక్షాన ప్రజల వాణిని వినిపించేటటువంటి అవకాశం వస్తుందన్న ఒకే ఒక అవకాశం మనకు ఉండడంతో ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా యువ తెలంగాణ పార్టీ నుంచి నామినేషన్ వేశాను. కాబట్టి ఈ 4 జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ సమస్యలన్నిటికీ నేను ప్రతినిధిగా ఉన్నాను. మా మీడియా మిత్రులు కూడా, మీడియా మిత్రుల సమస్యలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏమైనా కూడా వాటన్నిటి కోసం నేను మీ ప్రతినిధిగా మీతో పాటు ఉండి నేను సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం వాటి పరిష్కారాలు వాటి పరిష్కారానికి పూర్తి చేస్తానని ఇవాళ తెలంగాణ తల్లి మీద ప్రమాణం చేస్తాను. కాబట్టి మీ బిడ్డగా, మీ సోదరిగా ఓటీసీ తూపాలి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు వీడ్కో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్, ఎంపీటీసీలు హాజరయ్యారు. రెంజల్ మండలంలోని దూపల్లి ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సైతం నాణ్యమైన విద్య అందుతుందని, 10వ తరగతి లో ప్రైవేటుకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించి గ్రామానికి, మండలానికి మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోమలింగం, సాయిరెడ్డి, వేణుగోపాల్, దేవిదాస్, నాయకులు లింగన్న పలువురు పాల్గొన్నారు. 10వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయాలు ఇంకా ఎక్కడ దొరకవి. ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్నేహం ఏదైతే ఉందో ముందెప్పుడు దొరకదు. ఆ ఉపాధ్యాయులు కూడా మనకెప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోతారు. మనం 10th క్లాస్లో ప్రవేశిస్తున్నామని సంతోషం ఉండవచ్చు, ఇది సహజం. క్లాస్ టు క్లాస్ వెళ్ళడం, పై చదువుల కొరకు వెళ్ళడం అనేది సహజం. మరియు మనం గమనించ Hey.
ఇందర్వై మండలం సర్పంచుల సమాఖ్య ఫోరం అధ్యక్షుడిగా మోహన్ నాయక్, ఉపాధ్యక్షుడిగా నరేష్ ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం ఎన్నికలలో మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, గుట్ట కింద తాండా గౌరవరం, ఉపాధ్యక్షుడిగా గుర్రపు నరేష్, ఎల్లారెడ్డిపల్లి ప్రధాన కార్యదర్శిగా తేలు విజయ్, సిర్నపల్లి కార్యదర్శిగా బొండ గంగవ్వ, భోజన్న, సిర్నపల్లి మరియు ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా తిరుమల రఘునందన్, మల్లాపూర్ ప్రధాన కార్యదర్శిగా రాజేందర్ ఇందల్వాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి పురి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం అధ్యక్షుడు మోహన్ నాయక్ మాట్లాడుతూ, నన్ను అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సర్పంచ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను గెలిపించినందుకు సమస్యలు, గ్రామ సమస్యలు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ద్వారా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఆయన వారికి హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్లు పాశం కుమార్, విండో చైర్మన్ మోసే గోపాల్, చంద్రన్పల్లి సర్పంచ్ చింతకింది లలిత దాస్ మరియు సర్పంచ్లు ఎంపీటీసులు పాల్గొన్నారు. వర్ణి మండలంలో ఓ జింకను ఊర కుక్కలు మూకమ్ముడిగా దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్తులు రక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. గ్రామ శివారులోని అడవి ప్రాంతం నుండి ఈరోజు ఉదయం దుప్పి గ్రామంలోకి వస్తుండగా ఊర కుక్కలు దుప్పిని వెంబడించి మూకుమ్మాడిగా దాడి చేయడంతో గాయాలయ్యాయి. దుప్పిపై దాడిని గమనించిన గ్రామస్తులు కుక్కలను చెదరగొట్టి గాయపడిన దుప్పిని పశువుల పాకలో ఉంచి అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. సుద్దులం బీట్ అధికారిని శ్రీదేవి తన సిబ్బందితో దుప్పిని వర్ణి ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకువచ్చి చికిత్స చేయించారు. అనంతరం సుద్దులం అటవీ ప్రాంతంలో దుప్పిని వదిలేశారు. అంటే అది ఊర్లోకి వచ్చిందా, ఏమైనా తరపుకు వచ్చారా, ఏంటి అది, ఏంటి అది, అదేంటి, ఎట్లా దాని పరిస్థితి? బాగుంది, ఇబ్బంది ఏమి లేదు. అది ఏంటంటే చిన్న అది దెబ్బ తాకింది, దానికి మూరగా ట్రీట్మెంట్ చేసినాం. మూరోవర్ మన దగ్గర ఉంటే నాకు ఇబ్బంది, దాని ప్లేస్లో అది ఉంటే అంతా సెట్ అయిపోతుంది. అది ఎక్కువ భయపడుతుంది కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎక్కడ వస్తారు తీసుకెళ్ళి? ఫారెస్ట్లో తీసుకెళ్ళి కొద్ది వాటర్ తాగు చేసి మేజర్గా ట్రీట్మెంట్ అయితే అయిపోయింది కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మనవరు మన వార్తలు.